हेलो गाइस वेलकम टू शेरु आइडियाज़ की तेलंगाणा राष्ट्र व्याप्त प्रजल के राष्ट्र प्रभुत्व सीएम रेवंत रेड्डी गारे मोर शुभवा चपार गत प्रभु आसरा पिंच पधकों में वृद्धु की वितंत की दिव्यांगल के पिंचे पंपी आनी पुनः प्रभुत्व कांग्रेस इलेक्शन टाइम में हामी इतनी कांग्रेस गेलचने वेटी आसरा पिंच का चवित पिंच मार्च वृद्धु की वितंत नावल दिव्यांग आर वेल चुप पिंच पिंचर काबू इप्ड कांग्रेस अधिकार वी दादा పైన అవుతుంది ఇంకా చేవిత పదం కింద పెంచేది పెంచి ఇవ్వలేదనేసి వృద్ధులు వితంతులు దివ్యాంగులైతే రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నారు. తర్వాత చేవిత పదకంలో భాగంగా పెంచేది పెంచి ఇస్తే ఒక భరోసా అయితే ఉంటుందనేసి డిమాండ్ చేస్తున్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పుడు చేవిత పదం కింద పెంచేది పెంచి ఇవ్వబోతున్నారు. కానీ ఎప్పటి నుంచి ఇస్తారు ఎవరు ఇస్తారు దానిపై ఈ వీడియో క్లారిటీ చెప్తే ఎందుకు చూడండి. చూడండి ఫేస్ మీడియా మధ్య ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్క లైక్ షేర్ చేయండి, ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్క మెలహన్ చేసుకోండి. ఇంకా డైరెక్ట్ టాపిక్ తెలిపోతా మొత్తానికైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో శుభవార్త చెప్పారు. మొత్తానికైతే ఆసరా పింఛన్ కాస్త చేవిత పింఛన్గా మార్చి వృద్ధులకు వితంతులకు 4000 దివ్యాంగ ఆయోచన పింఛన్ అయితే పెంచి అలానే కొత్తగా కూడా పింఛన్ అయితే ఇవ్వబోతున్నారు. మొత్తానికైతే శుభవారం చెప్పచ్చు. మనకైతే ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే 2 కమిటీల విడిపోయి రాష్ట్ర వ్యాప్త సర్వే కూడా పూర్తి చేశారు ఇంటింటికి. ఎందుకంటే గత ప్రభుత్వం అర్హత లేకుండా పింఛన్ అయితే ఇచ్చారనేసి ఇప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ అయితే విమర్శ చేసింది. కాబట్టి ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటి సర్వే కూడా పూర్తి చేశారు అధికారులు. ఆ నివేదిక మొత్తం సీఎం కి సమర్పించారు. సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మొత్తానికి ఆ నివేదిక మొత్తం పరిశీలించి మొత్తానికి ఆసరా పింఛన్ కాస్త చేయుత పింఛన్గా మార్చి వృద్ధులు వితంతులకు 4000 దివ్యాంగ 6000 చొప్పున పింఛన్ అయితే పెంచి అలానే కొత్త వాళ్ళు కూడా పింఛన్ అయితే ఇవ్వబోతున్నారు. మొత్తానికి శుభవారం చెప్పొచ్చు. మనకైతే ఇప్పటికే సర్వే కూడా పూర్తి అయిపోయింది. కాబట్టి దీపావళి నుంచి అంటే అక్టోబర్ 31వ తేదీ నుంచి మనకైతే చేయుత పథకం కింద పింఛన్ అయితే పెంచి ఇవ్వబోతున్నారు. కాబట్టి ఇదో శుభవారం చెప్పొచ్చు. కాబట్టి ఒకసారి చూసుకుంటే మనకైతే మంత్రి సీతక్క గారు కీలక ప్రకటన అయితే చేశారు. పథకాలు ప్రజల్లోకి చేరాలి, అన్ని శాఖల ఉద్యోగులు సమిష్టిగా పనిచేయాలని మనకైతే మంత్రి సీతక్క గారు అయితే కీలక ప్రకటన అయితే చేశారు. మనకైతే దీపావళి నుంచి కొత్త పింఛన్ అయితే ఇస్తారంట. కాబట్టి ఇదో శుభవారం చెప్పొచ్చు. చేయుత పథకంలో భాగంగా వృద్ధులకు వితంతులకు 4000 దివ్యాంగ 6000 చొప్పున పింఛన్ అయితే పెంచి ఇస్తారంట. కాబట్టి మనకైతే నవంబర్ నెలకు సంబంధించి అయితే ఆ రోజు అయితే అక్టోబర్ 31వ తేదీ దీపావళి రోజు పింఛన్ అయితే పెంచి ఇస్తారంట. కాబట్టి చాలా మందికి అయితే ఈ విషయం తెలియదు. దీపావళి నుంచి మనకైతే చేయుత పథకం కింద పింఛన్ అయితే పెంచి ఇస్తారనేసి కాబట్టి ప్రతి ఒక్క లైసెన్స్ షేర్ చేయండి, ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్క మిలవన్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.